ఈరోజు మనం హిప్నటిజం గురించి తెలుసుకుందాం. హిప్నటిజాన్ని తెలుగులో వశీకరణం అంటారు. ప్రజల్లో దీని గురించి ఎక్కువ అపోహలు, భయాలు, అనుమానాలు, కొన్ని కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. ప్రజలు హిప్నటిస్టులు ఎవరినైనా సరే హిప్నటైజ్ చేయగలరు అని అనుకుంటూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క అనుమతి లేకుండా, అతని ఇష్టం లేకుండా అతను హిప్నటైజ్ చేయడం చాలా కష్టం. మనం ఒక ఉదాహరణ తీసుకుంటే, 100 మందిని మనం లెక్కలో తీసుకుంటే ఒక సుమారు 40-50% మంది దాకా మనం మొదటిసారి హిప్నటైజ్ చేయొచ్చు. ఇక మిగిలిన ఈ 50% 40% మందిని పదే పదే ప్రయత్నించి మనం హిప్నటైజ్ చేయొచ్చు. మిగిలిన 10% మందిని హిప్నటైజ్ చేయడం కష్టం, వారు హిప్నటైజ్ అవ్వరు. ఇక స్త్రీ పురుషుల చూసుకుంటే కూడా ఇలా హిప్నటైజ్ అవ్వడంలో కూడా కొంచెం తేడాలు ఉన్నాయి. పురుషుల కంటే స్త్రీలని త్వరగా హిప్నటైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ సినిమాల్లో చూపించిన విధంగా ఎవరి మనసునైనా మనం హిప్నటైజ్ చేసి వారి ప్రవర్తన కానీ వారి మనసును కానీ మార్చడం కానీ జరగదు. వారితో చట్టవిరుద్ధమైన క్రిమినల్ యాక్టివిటీస్ కూడా చేయించడం జరగని పని. అంతేకాదు, ఇంకొక ముఖ్యమైన మనం విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరినైనా హిప్నటైజ్ చేసి వారి మనసులో మాటలు, సీక్రెట్స్ తెలుసుకోవచ్చని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది నిజం కాదు. వారు చెప్పకూడదు అనుకుంటే ఎంత ప్రయత్నం చేసినా సీక్రెట్లు చెప్పించడం సాధ్యం కాదు. ఎవరినైనా సరే వారి అనుమతి లేకుండా, అంటే వాళ్ళ యొక్క మనస్ఫూర్తిగా విల్లింగ్ అయితేనే మాత్రమే హిప్నటైజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వారి అనుమతి లేకుండా, వారి ఇష్టం లేకుండా హిప్నటైజ్ చేయటం సాధ్యం కాదు. హిప్నటిజం అనేది ఒక సైన్స్, ఇది ఒక ఆర్ట్ కూడా, అంటే ఇది ఒక కళ. హిప్నటైజ్ చేయడానికి ఎవరికైనా సరే కొంత టైం పడుతుంది. అది మనిషిని బట్టి, వారి మనస్తత్వాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఉంటుంది. హిప్నటిక్ స్టేట్లో 3 దశలు ఉంటాయి. 1, హిప్నో ఐడియల్ లైట్ స్టేట్. 2 వచ్చేపాటికి క్యాటలిప్టిక్, అంటే డీపర్ స్టేజ్. 3 వచ్చేపాటికి సోమ్నం బులిస్టిక్, డీపెస్ట్ స్టేజ్. ఇట్లా 3 స్టేజ్లు ఉంటుంది. యూరోప్ అండ్ వెస్టర్న్ కంట్రీస్లో అనస్థీషియ కనిపెట్టకముందు కొంతమంది వైద్యులు పేషెంట్ని హిప్నటైజ్ చేసేసి సర్జరీలు చేసినట్టు కూడా బుక్స్లో చెప్పబడింది. అయితే తర్వాత కాలంలో ఏమైందంటే, హిప్నటిస్టులు కొంతమంది దీన్ని దుర్వినియోగం చేస్తూ తమకు మంత్రశక్తులు ఉన్నాయని, ఏ రకమైన వ్యాధులు కానీ ఏ రకమైన డిజార్డర్స్ కానీ పూర్తిగా నయం చేస్తామని చెప్పేసి ప్రజలను మభ్య పెడుతూ ఇబ్బంది పెడుతుండటంతో చాలా దేశాలు ఈ హిప్నటిజాన్ని నిషేధించడం జరిగింది. ఇండియాలో ఎక్కువగా క్లినికల్గా మాత్రమే హిప్నటిజాన్ని వాడుతున్నారు. హిప్నటిజం ద్వారా చాలామంది అడుగుతూ ఉంటారు ఏంటంటే, గత జన్మ విషయాలు తెలుసుకోవచ్చండి, గత జన్మలో నేనేంటో తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. దీన్ని కొంతమంది రిగ్రెషన్ థెరపీ ద్వారా హిప్నటైజ్ చేసేసి చెప్పిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అయితే హిప్నటిజం చేసి బాల్యం వారి దశ వరకు వెనక్కి తీసుకెళ్ళవచ్చు, కానీ ఇంకా వెనక్కి తీసుకెళ్ళినప్పుడు కొన్ని రకాల అనుభూతులు, అనుభవాలు, కొన్ని రకాల దృశ్యాలు కనపడటానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రం చేత ఆ కలిగే అనుభూతులన్నీ గత జన్మవే అని, ఆ జన్మకు సంబంధించినవే అని సైంటిఫిక్గా మనం చెప్పడానికి అవకాశం లేదు. చాలామంది మేధావులు కానీ డాక్టర్స్ కానీ ఈ రిగ్రెషన్ థెరపీ ద్వారా వెనక్కి తీసుకెళ్ళినప్పుడు వచ్చే అనుభూతుల్ని వారు అంగీకరించడం లేదు. నాకు తెలిసినంతవరకు ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వటం జరగలేదు. మరి వాస్తవంగా మనకి హిప్నటిజం వలన బెనిఫిట్స్ ఏంటండి అంటే, క్లినికల్గా మనం హిప్నటిజాన్ని వాడుకోవచ్చు. 1 ఏంటంటే, ఫోబియోస్ని తగ్గించుకోవడానికి మనం హిప్నటిజాన్ని వాడవచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. యాంగ్జైటీని తగ్గించుకోవడానికి కూడా వాడుకోవచ్చు. స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వడానికి, చక్కటి స్లీప్ పొందటానికి, మెమరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. అయితే కొత్త మెమరీ రాదు, కానీ ఉన్న మెమరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగా పనికొస్తుంది. హిప్నటిజం ద్వారా కాన్సన్ట్రేషన్ కూడా మనం బాగా పెంచుకోవచ్చు.
పెయిన్స్ నుంచి రిలీఫ్ పొందవచ్చు, భయాలని తగ్గించుకోవచ్చు, పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచుకోవచ్చు, ఎనర్జీ లెవెల్స్ను కూడా పెంచుకోవచ్చు. కొన్ని దేశాల్లో స్పోర్ట్స్లో ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందర థెరపిస్టులు వారిని హిప్నటైజ్ చేసి వారి యొక్క ఎనర్జీ లెవెల్ని పెంచి వారు గెలవడానికి హెల్ప్ చేస్తున్నారు, క్రీడాకారులు గెలవడానికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. హిప్నటిజాన్ ఉపయోగించి మనము డిప్రెషన్ నుంచి కూడా బయటకు రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అయితే మానసికమైన శారీరకమైన ఇబ్బందులు, దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఇతర ఇబ్బందులు కానీ ఉండొచ్చు, అంత ఎఫెక్టివ్గా ఫలితం ఉండకపోవచ్చు. అందుకని ఏం చేయాలంటే మానసికమైన అన్ని వ్యాధులకు హిప్నటైజ్ చేసి తొలగించలేము. ఎవరైనా మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తాము, అవన్నీ తొలగించేస్తాము మానసికమైన వ్యాధులు అని అంటే అది మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నట్టు. మానసిక వ్యాధుల్లో ముఖ్యమైన సివియర్ డిజార్డర్స్ నాలుగుగా మనం చెప్పుకుంటాం. ఒకటి స్కిజోఫ్రెనియా, రెండు మానియా, మూడు సైకోసిస్, నాలుగు బైపోలార్. ఈ నాలుగు సివియర్ డిజార్డర్స్. ఇలాంటి సివియర్ డిజార్డర్స్ని మెడిసిన్ ద్వారా మాత్రమే కంట్రోల్ చేయగలము, కానీ క్యూర్ చేయటంకు ప్రస్తుతం ఉన్న మెడిసిన్స్ వల్ల జరగటం లేదు. మరి అదే హిప్నటిజం చేసి ఇటువంటి వాటిని తగ్గిస్తామని ఎవరైనా చెప్తే మీరు దయచేసి నమ్మకుండా ఉండటమే అత్యుత్తమం. అందరూ గమనించాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే హిప్నటిజం ద్వారా కొన్ని బెనిఫిట్స్ని, కొంత ఉపశమనాన్ని, కొన్ని ఉపయోగాలను మనం పొందవచ్చు. అంతేకాని హిప్నటిజం సర్వరోగ నివారిణి కాదు. హిప్నటిజం ద్వారా అన్ని రోగాల నుంచి బయటకు రావటం జరగదు. సరి అయిన పరిజ్ఞానం లేకుండా బుక్స్ చదివి వీడియోస్ చూసి ఎవరికి వారు తోటి వారి మీద కానీ, వారి మీద కానీ, ఫ్రెండ్స్ మీద కానీ, కుటుంబ సభ్యుల మీద కానీ హిప్నటిజం ప్రయోగం చేయడం వలన కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మొన్న ఈ మధ్య న్యూస్ పేపర్లో చూడటం జరిగింది. యూట్యూబ్లో వీడియోలు చూసి ఒక అమ్మాయికి తమిళనాడులో డెలివరీ చేయడం జరిగింది. దానివల్ల ఆ పరిస్థితుల్లో ఆవిడ చనిపోవడం జరిగింది, బిడ్డ మటుకు క్షేమంగా బయటపడడం జరిగింది. సో ఇటువంటి ప్రమాదాలు యూట్యూబ్ చూసి చేస్తే జరుగుతూ ఉంటుంది. కనుక నేను చెప్పేది ఏంటంటే అనుభవజ్ఞులైన హాస్పిటల్లో పనిచేస్తున్న సైకాలజిస్టులను సంప్రదిస్తే వారు తగిన విధంగా మిమ్మల్ని అసెస్మెంట్ చేసి అవసరాన్ని బట్టి సైకోథెరపీ అయితే బాగుంటుందా, హిప్నోథెరపీ అయితే బాగుంటుందా, లేదా అవసరాన్ని బట్టి మెడిసిన్స్ కూడా రికమెండ్ చేస్తారు, డాక్టర్ సైకాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారు, అవి కూడా కలిపి వాడితే క్లినికల్ హిప్నోథెరపీ ద్వారా మంచి ఫలితాలను మనం పొందవచ్చు.